బుల్లితెర ఆడియన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు ఊహించిన సెలబ్రిటీలతో మన ముందుకు వచ్చేస్తున్నాడని తెలుస్తుంది. గత 7 సీజన్ల కంటే భిన్నంగా 8వ సీజన్ ఉంటుందని, అంతకు మించి అనిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది. నయా సీజన్ లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా శరవేగంగా జరుగుతుంది. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, కొందరు వివాదాస్పద వ్యక్తులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బరెల్లక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మరాజు, రీతు చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలోకి ఒక పేరు ఆసక్తికరంగా మారింది. అదే రేఖా భోజ్. వైజాగ్ చెందిన ఈ ముద్దుగుమ్మ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు గుప్పిస్తున్నాయి. బిగ్ బాస్ 8 కోసం నిర్వాహకుడు రేఖా భోజ్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ. మాంగళ్యం, దామిని విల్ల, రంగేలా, కళ్యాణ తస్మై నమః తదితర సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్లు, ఆడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిస్తే విశాఖ బీచ్ లో స్ట్రిక్కింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఆ అందాల తారే. ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన రేఖ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున విస్తృతంగా ప్రచారం చేసింది. అలా పవన్ ఫ్యాన్స్ కు బాగా చేరువైపోయింది ఈ ముద్దుగుమ్మ.